చొక్కా కొట్టమని ఇచ్చి 3 నెలలు అయ్యింది ఎప్పుడు ఇస్తావు ఒక ఆకారాన్ని సృష్టించాలంటే టైం పడుతుంది బాబు అబ్బా అంత టైం పడదా దీనికి పాకెట్ కుట్టాలి బటన్స్ కుట్టాలి మా షాప్ లేబుల్ కుట్టాలి అబ్బా మీ షాప్ లేబుల్ కూడా కుట్టాలా ఏమక్కర్లేదులే గానీ నా చొక్కా నాకు ఇచ్చే వెర్రివాడ రేపు ఎప్పుడన్నా బాంబు ప్రేలుడు సంఘటనలు నువ్వు చచ్చిపోయావు అనుకో ఈ లేబుల్ చూసానయ్యా నీ శవాన్ని గుర్తుపట్టేది అబ్బా అంటే లేబుల్ చచ్చిపోదా చావదు బ్రతికే ఉంటుంది అరే వీరబాబు అరే గోపి ఏంట్రా ఏంట్రా గోపి ఇలా వచ్చావు నువ్వు హెల్ప్ చేసి పెట్టాలరా నాకు ఎరా బ్రహ్మాజీ ఎలా ఉన్నా మొన్నటికే వాళ్ళకి మార్పేం లేదులే అమ్మా వాడి విషయం తెలిసిందగా నువ్వు చొక్కా ఇస్తానులేవయ్యా వాచ్ రిపేర్ షాప్ పెడదాం మంచిది షాప్ చూసి పెడతావా షాప్ ఎక్కడ రోడ్డు ఖాళీగా ఉంది చంపేస్తారు రే ఈ షాప్ ఖాళీగా ఉంది ఓనర్ నాకు తెలిసిన వాడు పోయి మాట్లాడబెట్టారుండు చొక్కా నాకు ఇచ్చేది ఒరే బిజీగా మాట్లాడుకుంటుంటే నీ గజిబి ఏంట్రా ఏమిటో చెప్పు ఎప్పుడు చూసి పెడతావు ఎప్పుడు చెప్పడం మాట్లాడదాం ఒరే అబ్బా మీ చొక్కా లోపలే ఉంది కుట్టు మిషన్ కూడా లోపలే ఉంది నువ్వే కుట్టుకుని కొడుక్కొని వెళ్ళిపో డబ్బులు మాత్రం సురుగులో పడాయి చొక్కాకి ఏ బటన్స్ వెయ్యాలేట్రా ఏదో ఒకటి వేసుకొని కుట్టుకుని చావరా ఇది కూడా నువ్వే కుట్టుకుని తగలడు ఇక బదరా పోదా ఆ చొక్క మాట ఎవడారు ఈ చొక్క మాట ఏంటి ఒరే నువ్వు వీడుంటే నన్ను తిరగ నువ్వు బదరా నానమ్మా నేను స్నానం చేసి వచ్చేసరికి టిఫిన్ రెడీ చేయి ఆఫీస్ టైం అవుతుంది అలాగే బాబా నీ వాష్ రిపేర్ షాప్ డెవలప్మెంట్ కోసం నీ ఫిగర్ నీ దగ్గర రావడం కోసం ఈ పని చేస్తున్నా నా వాచ్ తిరగడం లేదు కాస్త రిపేర్ చేస్తారా షూర్ పొద్దున్న షాప్ ఓపెన్ చేయగానే మీరే మొదటి బౌనీ చేయటం నిజంగా నా అదృష్టం ఇది వాచ్ ఎలా ఇవ్వండి అమ్మా ఫేవర్ లూబా 1942 మోడల్ ఏమండి ఇండియాకి స్వాతంత్రం రాకముందు వచ్చిన మోడల్ ఇది ఇలాంటి ప్రపంచం మొత్తంలో ఒక 10-12 ఉంటాయి పురాతన వస్తువులు వేల వేసేవాడికి ఇస్తే చచ్చు చచ్చు అంటే 2 లక్షలు వస్తాయి హిస్టరీ చాలు గాని దీన్ని మీరు రిపేర్ చేయగలరా ఫేవర్ లూబా వాచ్లు రిపేర్ చేయగలిగిన వాళ్ళు సౌత్ ఇండియా మొత్తం మీద ఒక్కళ్ళే ఉన్నారు ఎస్ అది నేనేం చెప్పుకోవడానికి కొంచెం గర్వపడుతున్నాను ఎంత చార్జ్ చేస్తారు అది వాచ్ లో ట్రాఫిక్ జామ్ అయిందని బట్టి ఉంటుంది అయినా మీ దగ్గర చార్జ్ తీసుకోను మనసులో ఎందుకు తీసుకోకూడదు అనిపిస్తుంది నా బస్సు వచ్చిందండి బాగా రిపేర్ చేయండి వెళ్ళిపోతారా ఇన్నేళ్ళ నుంచి నువ్వు అంజలి చేతిని అంటి పెట్టుకుని నువ్వేం ఫీల్ అయ్యావో నాకు తెలియదు కానీ నాకు మాత్రం నిన్ను చూస్తుంటే ఒళ్ళు జిల్లుమని ఫీలింగ్ వస్తుంది ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హే డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి